హాయ్ బ్రో, ఏం పేరు? కిరణ్. ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడే ఉంటాను బ్రో, లోకలే. ఇప్పుడు సంక్రాంతికి బాలయ్య వర్సెస్ చిరంజీవి రెండు సినిమాలు రిలీజ్, ఒకరోజు తేడాతో రిలీజ్ అవుతున్నాయి, ఏది గెలుస్తారు? అది ఆడియన్స్ రిజల్ట్, ఆడియన్స్ ఇవ్వాలి కదా, మన చేతిలో లేదు, చెప్పలేం బ్రో. ఎందుకంటే ఒక పక్క గోపిచంద్ మల్లేని గారు ఆల్రెడీ క్రాక్ తోటి మంచి హ్యూజ్ హిట్ తీసుకొని నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో అనౌన్స్ చేసినప్పుడే దాని మీద చాలా హైప్ వచ్చింది అప్పటికి. ఇంకా చిరు గారు అంటే ఆల్రెడీ రీసెంట్గా ఆయన దగ్గర నుంచి వచ్చిన మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ ఎవరికి అంత ఎక్కలేదు. ఈవెన్ గాడ్ ఫాదర్ కూడా అంత అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. బాబీ గారి మీద ఒక చిన్న నమ్మకం ఉంది. అండ్ ఆ సర్దార్ తర్వాత లవ్ కుశ మంచి హిట్, దాని తర్వాత వెంకీమామ కూడా కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది. సో బాబీ గారి మీద కూడా మంచి నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం ఆపోజిషన్ అయితే చిన్నదేం కాదు, చాలా పెద్ద పొజిషను. అండ్ వరుసగా గోపిచంద్ మల్లేని గారు అండ్ హీరోయిన్ తోటి మంచి కంటిన్యూషన్ హిట్స్ ఉన్నాయి. అండ్ రెండు మాస్ సినిమాలే, రెండు క్లాస్ కాదు. అండ్ ఎప్పటి నుంచో ఈ రెండు కాంబినేషన్స్ చూస్తూనే ఉన్నాం మనం. 150 గౌతమి పుత్ర శాతకర్ణి ఇట్లా కంటిన్యూషన్ వస్తూనే ఉన్నాయి. ఎవరిని తక్కువ చేసే పరిస్థితి అయితే లేదు ప్రజెంట్. అండ్ రెండింటి మీద అయితే నాకు చాలా ఎక్కువ హోప్ ఉంది, ఈసారి రెండు చూస్తామన్న నమ్మకం ఉంది గ్యారంటీగా. ఎందుకంటే డైరెక్టర్స్ మీద నమ్మకం బేసికల్గా, అంటే కథ ఎలా ఎంచుకుంటారు అనే విషయం పక్కన పెడితే బాబీ గారికి చాలా రోజుల తర్వాత చిరంజీవి గారితో సినిమా అంటే ఆయన ఎంత గట్టిగా ప్రిపేర్ అయి ఉంటారనేది ఒక నమ్మకం. అట్ ద సేమ్ టైం మల్లినేని గారు మాస్ విషయంలో ఆయన మార్క్ గట్టిగా ఉంటుంది. సో రెండు గ్యారంటీగా హిట్ అవుతాయని ఒక నమ్మకం నాకైతే. అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో ఆల్రెడీ రవితేజ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా హైప్ ఉండే అవకాశం, హైప్ ఉండే అవకాశం ఉంది కానీ ఒక చిన్న భయం కూడా ఉంది బ్రో. ఎందుకంటే లాస్ట్ టైం ఆచార్యలు అలాగే రామ్ చరణ్ పెట్టి హైప్ తీసుకొచ్చారు, బట్ సినిమా చూసిన తర్వాత అక్కడ రామ్ చరణ్ క్యారెక్టర్ పెద్దగా ఎఫెక్టివ్గా ఏం లేదు. అట్ ద సేమ్ టైం సినిమా డిజాస్టర్కి అదొక కారణమైంది. అలాంటిది ఏది జరగకపోతే బెస్టే, గెస్ చేయలేము కదా మనం క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది గెస్ చేయలేము. బట్ ఇంకో క్యారెక్టర్ ఇంకో సినిమాని రిఫర్ చేసుకోవడం మాత్రం కామన్ అయిపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్పాను నేను అంతే. బట్ రవితేజ గారి ఎనర్జీ ఒక పక్క ఉంటుంది అండ్ ఈవెన్ ఆల్రెడీ ధమాకా హిట్ తోటి ఫుల్ జోష్లో ఉన్నాడు. సో అటు బాబీ గారు మంచి మాస్ డైరెక్టరే, చిరంజీవి గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. రవితేజ అంటే అది స్పెషల్గా క్రియేట్ చెప్పాల్సిన పనిలే, అది బై బర్త్ అది మాస్ అది ఇంకా. సో కంప్లీట్ ఒకవైపు మాస్ ఇంకోవైపు సింహం లయన్ రోరింగ్ ఉంది కాబట్టి. సో ఎవరు గెలుస్తారని చెప్పలేను కానీ నా విషయంలో ఏంటంటే రెండు హిట్ అవ్వాలనేది నాకు, ఎందుకంటే నేను కూడా ఇండస్ట్రీయే ఇప్పుడిప్పుడే రైటర్గా ఎదుగుతున్నా. సో నా ఉద్దేశం ఏంటంటే రెండు హిట్ అవ్వాలనేది నా ఉద్దేశం. ఓకే, రెండు సినిమాల పాటలు రిలీజ్ అయినాయి కదా, ఏ సినిమా పాటలు బాగా నచ్చినాయి? అందులో మూడు సాంగ్స్, ఇందులో మూడు సాంగ్స్ రిలీజ్ అయినాయి, ఏది బాగా అనిపించింది? లేదు బ్రో, ఏవి అయితే నేను అంత కంప్లీట్గా ఏవి వినలేదు. బట్ డిఎస్పి అయితే కొంచెం నిరుత్సాహపరిచాడని అనుకోవాలి, ఎందుకంటే ఆఫ్టర్ పుష్ప తర్వాత ఒక బిగ్ హ్యూజ్ ప్రాజెక్ట్ చిరంజీవి గారిది అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మ్యూజిక్ విషయంలో. సో అది కొంచెం అంత అనిపించలా. తమన్న కొంచెం బాగానే, తమన్ గారు వచ్చేసరికి బీజిఎం విషయంలో ఎక్కువ చూస్తాను నేను ఆయన్ని, మ్యూజిక్ విషయంలో కొంచెం తక్కువే చూస్తాను. బీజిఎం దగ్గర నేను ఎక్కువ చూస్తాను, బీజిఎం బాగా కొడతాడు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ అఖండ చూసాం మనం, అత్తపూర్లో స్పీకర్ పగిలిపోయింది నేను చూసినప్పుడు, దాంట్లో కూడా ఒసే రాములమ్మ దాన్ని ట్రోల్ చేశారు బాగానే. సో మ్యూజిక్ అయితే పెద్దగా రెండిట్లో ఏవి అంత కిక్కేం అనిపించలేదు నాకు. కానీ కొత్త ఒరవాటి తీసుకొచ్చారనుకో, సాంగ్స్ అనేవి ఆడియో సాంగ్స్ అనేవి థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అదొక ట్రెండ్ సెట్ చేస్తున్నారు అనుకో? అఫ్ కోర్స్, ఎందుకంటే ఇంతకుముందు ఒకప్పుడు సీడీలతో మొదలయ్యాయి, క్యాసెట్లతో మొదలయ్యాయి, సీడీలకు వచ్చాయి, ఆడియో ఫంక్షన్లకు వచ్చాయి, ఆడియో ఫంక్షన్లు కాస్త ప్రీ రిలీజ్లు అయిపోయాయి. ఇప్పుడు జనరల్గా సాంగ్ అనేది యూట్యూబ్లో రిలీజ్ వదిలేస్తే అంత కిక్ ఇవ్వట్లా. సో అదే సాంగ్ని థియేటర్లో చూస్తే ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుంది ఆ ఎఫెక్ట్. సో దానికోసం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యాన్స్కి అదొక ఫెస్టివల్ అనమాట, ఒక పండగ వచ్చే బిఫోరు వాళ్ళని చిన్నగా వాళ్ళకి దాన్ని అట్రాక్ట్ చేయడానికి మనం చేస్తున్న ప్లానింగ్ కాబట్టి. సో అది ఒక విధంగా మంచిదే, బట్ ఇంకా కిక్కిస్తే బాగుంటాయి సాంగ్స్, మాస్ సాంగ్స్ కదా. అంటే ఆ థియేటర్లో రేంజ్ చేసిన రిలీజ్ చేసినందుకు ఆ రేంజ్లో పాటలు ఉండాలంట 100%. ఇప్పుడు కొన్ని సాంగ్స్ యూట్యూబ్లో హిట్ అవుతాయి, కొన్ని థియేటర్స్లో ఆడతాయి, అంటే కొన్ని అలా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని మనం ఎంత విన్నా ఇక్కడ నచ్చకపోవచ్చు కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత నచ్చుతాయి. సో ఆ డిఫరెన్సియేషన్ ఉంటుంది కదా.